Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. నన్ను చేర్చును ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ప్రభుని మహిమ పొందుదాం. నా చింతలను
తల్లి కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు అవునయ్యా కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు చేయి పట్టి నడుపులు శిఖరముపై నిలుపును ఎస్ మాస్టర్ చేయి పట్టి అందరము కలిసి అనాలి శిఖరముపై మరొకసారి చేయి పట్టి చేయి పట్టి తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు పాడదామా కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు నా కొరకై మరణించే నా పాపము భరించే నన్ను చేర్చున తల్లి నన్ను చేర్చున చేయి విడువడు ఎప్పుడు చేయి విడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు అందమందరం చేయి విడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు మరొకసారి చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు పాడదామందరం కన్న తల్లి మరొక నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాల్లో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ హృదయాన్ని గురించి మనం పరిశీలిస్తున్నాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు అంటాడు. ఇది అంటారు చూడండి, పెట్ట కడుపులో మనిషి కడుపులో ఎవడు గ్రహించగలడంటారు, ఎవరన్నారో కదా మాట. అయితే మనిషి మాట్లాడుతూనే ఉంటాడు పైకి, తన అంతరంగం ఏంటో అర్థం చేసుకోవడం కష్టం. ఎక్కువగా అలా మాట్లాడేవాళ్ళు ఎక్కువ, లోన ఒకటి పైన ఒకటి మాట్లాడేవాళ్ళు ఎక్కువ సమాజంలో ఉన్నారు. బైబుల్ పట్టినోళ్ళల్లో కూడా అలా మాట్లాడేవాళ్ళు మరెక్కువ. అదేంటి పాస్టర్ గారు? ఎస్, ఎందుకంటే ముఖస్తుతి మాట్లాడతారే, ముఖస్తుతి మాటలు. ఒకవేళ నిజంగా నీకు నచ్చలేదు పద్ధతి, కామ్గా ఊరుకో, ముఖాన్ని తిడితే బాగోదు అనిపిస్తే, కానీ మెచ్చుకోవద్దు, వాడు దానిలో రైట్ అనుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. నిజం, చాలాసార్లు బల్లే ఉందండి అంటే ఏమంటే పాట బాగలేదండి, సూపర్ అన్నావు అనుకోండి, సూపర్ అనుకుంటారు నిజంగా, అలాగే పాడితే బాగుండదు అనుకుంటారు. నచ్చలేదు కామ్గా ఊరుకోండి, నచ్చలేదేమో అనుకుంటారు జనం. ఏదైనా సరే అది పాట అని నేను అంటున్నాను, అది ఏదైనా సరే మాయ మాటలు చెప్పేది ఎక్కువ క్రైస్తవులే అంటున్నాను నేను. మరి టెలివిజన్లో దీన్ని టెలికాస్ట్ చేసినా నో ప్రాబ్లం,
బైబిల్ పట్టిన వాళ్ళు మా యుదులు పెడితేనే ఆశీర్వాదం పొందుతారు, పరలోకం వెళ్తారు. దేవుడు మళ్ళీ పుట్టించినప్పుడు యథార్థవంతులుగా పుట్టించాడు. ఈ మధ్యలో వచ్చేసింది ఈ మాయ. మనిషి చిన్నప్పుడు కూడా పిల్లోడప్పుడు కూడా యథార్థంగా ఉంటాడు. చిన్నపిల్లలు చూడండి, ఏదైనా సత్యం తెలుసుకోవాలంటే వాళ్ళని కదిలిస్తే దాసు, చిన్నపిల్లలు సత్యం చెప్పేస్తారు. కానీ మాయ మాటలు చెప్పేది ఎవరు? మనుషులు పెద్దోళ్ళు అయిన తర్వాత. పెద్దోళ్ళు అంటారు వాళ్ళని, పెద్దోళ్ళు కదా. అంటే ఈ మాయ నేర్చుకునేది ఎప్పుడంటే ఎదిగే కొద్దీ మాయ వచ్చేస్తుంది. దాన్ని మాయా లేకపోతే అది అబద్ధం, వేషధారణ, ఇన్ని పదాలు ఉన్నాయి దానికి. ఏదేమైనా మనం భక్తిలో పరిణతి చెందిన కొలది ఆ మాయ అనేది మనలో చంపేసుకోవాలి. యథార్థంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. నిజంగా దేవుడు మనందరిని యథార్థవంతులు పుట్టించాడు. ఇప్పుడు మనిషిని హృదయాన్ని దేవుడు పరిశీలించినప్పుడు మనుషుని హృదయంలో యథార్థం కనబడితే దేవుడు ఎంత బ్లెస్ చేస్తాడు ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 16వ అధ్యాయంలో 9వ వచనంలో దేవుడు మనిషిని హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. చూద్దాం, తన యెడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. చూడండి చూడండి, దేవుని కనుదృష్టి ఎక్కడ సంచారం చేస్తుంది? భూలోకం అంతా సంచారం చేస్తుంది దేవుని కనుదృష్టి. ఎవరికోసం? యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు ఎక్కడున్నారా అని. వాళ్ళ కోసం దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఇప్పుడు యథార్థంగా ఉన్న వాళ్ళని ఏం చేస్తాడంట? ఆయన బలపరుస్తాడంట. చెప్పండి చెప్పండి, ఏం చేయటానికి? బలపరచటానికి. తన ఎడల యథార్థమైన హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి, పడాలి అంటే, దేవుడు మనల్ని బలపరచాలంటే మనం ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉంటే ఆయన కనుదృష్టి మన మీద పడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, యథార్థంగా ఉన్న కొంతమందిని దేవుడు ఎలా బలపరిచాడో, సాయం చేశాడో మనం చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 28వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. ఓకే, చూడండి, ఇక్కడ ఇతని పేరు ఆహాజు. ఇతడు ఏలటానికి ఆరంభించినప్పుడు 20 సంవత్సరాల వయస్సు గలవాడు. యెరూషలేములో ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంట? 16 సంవత్సరాలు పరిపాలన చేశాడంట. ఏమంటే, దేవుడు 16 సంవత్సరాలు చక్కని పరిపాలన అతడు చేయటానికి అవకాశం ఇవ్వటానికి కారణం ఏంటంటే, అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా, చూడండి చూడండి, యెహోవా దృష్టికి ఈయన 16 సంవత్సరాలు పరిపాలన చేసి, ఈయన దావీదేమో 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే 16 సంవత్సరాలకి ఈయన దిగిపోవటానికి గల కారణం ఏంటంటే, ఈయన దావీదును చూచాడే కానీ దావీదు ప్రవర్తించినట్లుగా యథార్థంగా ప్రవర్తింపలేదు అనే మాట చూస్తాం. చూడండి, యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. కానీ ఒక పిల్లగాడికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. 27లోడికి అవకాశం అలా, ఓ పిల్లగాడు 7 సంవత్సరాలలోడికి అవకాశం ఇచ్చారు. చూడండి, కాస్త మనం వెనక్కి వెళితే 24వ అధ్యాయం చూద్దాం, 2వ వచనాలు చూడండి. 7 సంవత్సరాలు యోవాషు ఎలా ఆరంభించినప్పుడు. అయితే యెరూషలేములో ఎన్ని సంవత్సరాలు ఏడాడు? 40 సంవత్సరాలు. అంటే దావీదు 40 సంవత్సరాలు, సౌలు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు, అందరూ 40 సంవత్సరాలు. పిల్లగాడు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. ఎన్ని సంవత్సరాలు పిల్లగాడైనా? 7 సంవత్సరాల వయస్సు గలవాడు. 7 సంవత్సరాల వయస్సు కలిగిన యోవాషు 40 సంవత్సరాలు ఎలా పరిపాలన చేశాడు అండి అంటే, 2వ వచనంలో 2వ లైన్ చూద్దాం, యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. దేవుని దృష్టికి ఎలా ప్రవర్తించాడు? ఈరోజు మనల్ని చూస్తున్నాడండి దేవుడు, మన ప్రవర్తన గమనిస్తున్నాడండి దేవుడు. మనం యథార్థంగా ఉంటున్నామా? యథార్థంగా ప్రవర్తిస్తున్నామా? లేక మాయ మనలో ఉందా? లోకంలో ఉంది మాయ, ఓకే. క్రైస్తవులు ఉంది మాయ, ఓకే. మీలో ఉందా మాయ? మాయుంటే మనల్ని స్టాండర్డ్గా నిలబడినాడు. మనలో మాయ లేకుండా యథార్థంగా మనం ఉంటే, నీ సామర్థ్యాన్ని చూసి కాదు, పిల్లగాడు 7 సంవత్సరాలకి ఏం సామర్థ్యం ఉంటుంది చెప్పండి? బ్లెస్ ఈ వయసు ఎంతో. ఈ వయసు ఉన్న అమ్మాయిని రాజుని చేస్తే ఏం సామర్థ్యం ఉంటుంది చెప్పండి? ఇంకేం సామర్థ్యం ఉంటుంది? అసలు ఏం తెలుసు ఇంకి? ఏమండి, ఏమీ తెలియని వయసు. ఈ వయసులో రాజు అయిపోయాడు, ఈ వయసులో రాజు అయిపోయాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? అయితే ఒక్కసారి మనం పరిశీలిస్తే, యోవాషు 7 సంవత్సరాల వయసుడు, 40 సంవత్సరాలు పరిపాలన చేయటానికి అతని సామర్థ్యం, అతని వయసును దేవుడు చూడలేదు. యథార్థంగా ఉన్నాడా లేదో చూస్తున్నాడు దేవుడు. అతడు యథార్థంగా ఉన్న కారణాన గొప్ప గొప్ప వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత ఈ పిల్లగాడికి దేవుడు ఇచ్చాడండి.
ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ వయసుతో దేవుడికి సంబంధం లేదు, మీకున్న ఎబిలిటీతో సామర్థ్యంతో దేవుడికి సంబంధం లేదు, మీకున్న డబ్బుతో మీ కులంతో మీకున్న చదువుతో మీకున్న దేహంతో అవసరం లేదు దేవుడికి. మీరు యథార్థంగా ఉంటే చాలు, అసమర్థులను కూడా గనులతో సమానంగా కూర్చోబెట్టే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. 7 సంవత్సరాల పిల్లోడు అసమర్థుడు కాక సమర్థుడు అంటారా చెప్పండి. కానీ అతగానికి దేవుడు అంత సామర్థ్యం ఉండడానికి కారణం యథార్థత. ఈరోజు మనం యథార్థంగా ఉంటే మనకు కూడా దేవుడు అలాంటి సామర్థ్యత ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. కాస్త ఇంకా కొంచెం ముందుకు వెళితే 14వ అధ్యాయంలో ఇదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దామా. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడు. చూడండి, ఆసా దేవుని దృష్టికి ఎలా నడుస్తున్నాడు? యథార్థంగా నడుస్తున్నాడు, అనుకూలంగా నడుస్తున్నాడు. కాబట్టి అతని దినాల్లో దేవుడు ఏం చేశాడో తెలుసా? 7వ వచనం అంటాడు, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేశాడు. అంటే దేవుడు ఏం చేశాడు? నెమ్మది, చుట్టూ నెమ్మది. ఎక్కడుంటే అక్కడ అతనికి నెమ్మదిగా బ్రతికేవాడండి. నువ్వు ఇంట్లో ఉన్నా నెమ్మదిగా ఉండలేకపోతున్నావుగా, అతడు ఎక్కడుంటే అక్కడ నెమ్మదిగా బ్రతికేవాడు. కారణం దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికేవాడే ఎక్కడున్నా సరే నెమ్మదిగా బ్రతకగలడు. ఆమేన్ చెప్పండి. దేవుని దృష్టికి మాయగా బ్రతికేవాడు ఇంట్లో ఉన్నా సరే గలిబిలి గందరగోళమే, కానీ దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నవాడు ఎక్కడున్నా ప్రపంచంలో నెమ్మదిగా బ్రతకగలడు. ఈయన ఎన్నాళ్ళు నెమ్మదిగా బ్రతికాడో చెప్పన 15వ అధ్యాయంలో ఆఖరి వచనంలో చూడండి, ఆసా ఏలుబడి అందు 35 సంవత్సరముల వరకు యుక్తములు జరగల. అంటే 35 సంవత్సరాలు నెమ్మదిగా బ్రతికాడండి. యుక్తం అనేది లేకుండా నెమ్మదిగా ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 35 సంవత్సరాలు. ఏమని నెమ్మదిగా బ్రతకడం మాత్రమే కాదు, ఆ కింద మనం చూస్తే ఆయన ఎప్పుడైతే నెమ్మది వచ్చిందో ఆయన ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. దేశమందు మనం నిరభ్యంతరంగా తిరగవచ్చు, 7వ వచనం, నిరభ్యంతరంగా తిరగవచ్చు. మనం ఈ పట్టణములు కట్టించి వాటి ప్రాకారములు గోపురములు గుమ్మములను ద్వారబంధమును అమర్చుదము, కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. అంటే దేవుని సన్నిధిలో యథార్థంగా ఎవరుంటారో, యథార్థమైన ప్రవర్తన ఎవరికి ఉంటుందో, సంవత్సరాల తరబడి వాళ్ళకి నెమ్మదిస్తాడు, అభివృద్ధిని కలగజేస్తాడు దేవుడు వారికి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ పని చేసినా అందులో అభివృద్ధి అవ్వాలంటే మనం ఏం ఎలా ఉండాలి? పచ్చగడ్డమ్ము నువ్వు యథార్థంగా అమ్ము, అందులో బ్లెస్ చేస్తాడు దేవుడు నిన్ను. బంగారం అమ్మినా సరే యథార్థంగా లేకపోతే బ్లెస్సింగ్ ఉండదు. అంటే అది చెప్తున్నా, ముత్యాలు అమ్మినా సరే యథార్థంగా ఉండకపోతే అందులో ఆశీర్వాదం ఉండదు, పచ్చగడ్డ అమ్మినా సరే యథార్థంగా ఉంటే అందులో బ్లెస్సింగ్ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వే ప్రొఫెషను అన్నది కాదు, ఎంత డబ్బు ఉంది, నీకు ఎంత బ్యాకింగ్ అంపుతుంది, ఇదంతా మానవులు కౌంట్ చేస్తారు, కానీ దేవుడు కౌంట్ చేయడు. యథార్థంగా ఉంటున్నారా లేదా అది చూస్తాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మానవునికి అన్ని జ్ఞానాలు ఉన్నాయి, కానీ యథార్థంగా ఉంటేనే మనం బాగుపడతాం అనే జ్ఞానం మాత్రం రావట్లేదు. ఎందుకో, అది వస్తే బాగుపడిపోతాం ఖచ్చితంగా. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇంకా కాస్త మనం ముందుకు వెళితే యథార్థంగా ఉన్న కారణాన దేవుడు ఎలా వర్ధల్ల చేశాడనే సంగతిని మనం వింటున్నాం. యథార్థత లేనందుకు దేవుడు వారికి కృపనివ్వలేదు. ఈయనకి ఏమైందో చూద్దాం. అసలు మూలవాక్యానికి మనం వెళ్ళిపోదాం. మూలవాక్యానికి అంటే దినవృత్తాంతం 2వ గ్రంథం 16వ అధ్యాయంలో 9వ వచనం తర్వాత భాగం చదువుదాం. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుగ్ధములే కలుగును. చూడండి చూడండి, ఇక్కడ మతి తప్పి ప్రవర్తించాడు ఈయన. ఏ విషయంలో? యథార్థంగా ఉండే విషయంలో మతి తప్పి మాయగా ప్రవర్తించినందున ఈయనకి ఏం కలుగుతాయి అంటే, ఇక యుగ్ధాలే ఇక కష్టాలే. ఎప్పుడు కష్టాలేనా మీ ఇంట్లో? ఎప్పుడు ఏదో పోరాటాలేనా? ఎప్పుడు ఏదో సమస్యనా? ఎప్పుడు ఏదో టెన్షన్ అయినా మీ ఇంట్లో? యుగ్ధాలకు సాదృశ్యం అన్నమాట ఇవన్నీ. ఎప్పుడు యుగ్ధాలు ఎందుకు మిల్లల్లో జరుగుతున్నాయో చెప్పన, యథార్థంగా లేకే. భార్య భర్తల మధ్య కూడా యథార్థత లేదండి, పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య యథార్థత లేదండి, అసలు ఎటు చూసినా యథార్థత లేదు. యథార్థత లేనందుకు యుగ్ధాలే దేవుడు శాపం పెట్టాడు. నీవు ఈ విషయంలో యథార్థత లేనందుకు నీకు యుగ్ధాలే, ఇక మీద యుగ్ధాలే అన్నాడు. 12వ వచనం చూడండి, అదే 16వ అధ్యాయం 12వ వచనం. పాదములలో జబ్బు పుట్టి బహు బాధపడ్డాడు. దాని విషయంలో యెహోవా యుద్ధ విచారణ చేయక
వైద్యులను పట్టుకొనేను. చూడండి చూడండి, దేవుడు రోగం పెట్టాడు, రోగం పెట్టి మొత్తాడు. అప్పుడైనా దేవా క్షమించయ్యా అని దేవుడు తిరుగుతాడని, దేవుని దగ్గర విచారణ చేస్తాడని దేవుడు అనుకున్నాడు. కానీ ఈయన దేవుడి దగ్గర విచారణ చేయక వైద్యులు పట్టుకొని ఆ టెస్టు ఈ టెస్టు అన్ని టెస్టులు చేయించుకుంటున్నాడు. కానీ ఈయన హృదయాన్ని టెస్ట్ చేసుకోవట్లే, నేను యథార్థంగా ఉన్నానా లేదా, ఎందుకు నాకు అన్ని అపజయాలు పెట్టాడు, ఎందుకు ఎప్పుడు ఏదో యుద్ధం పోరాటాలు, ఎందుకు ఈ రోగం పెట్టాడు దేవుడు నాకు, దీనికి గల కారణం ఏంటి, దేవుడి దగ్గర ఎంక్వైరీ చేద్దాం విచారణ చేద్దామని మోకరించి దేవుణ్ణి అడగటానికి బదులుగా ఈయన వైద్యులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఎంక్వైరీ చేయటం మొదలెట్టాడు. కానీ దేవుడి దగ్గర విచారణ చేసిన వాడు కాడు. అయ్యయ్యో ఎంత పరిస్థితి. కానీ దావీదు గురించి మన ఒక్క మాటలో చదువుకొని ఇంకా అస్త వాక్యంలో కొడదాం. ఆ దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో ఈ దావీదుని గురించి 29వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే 17వ వచనం ఒకసారి చూద్దాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుతున్నాయా. నేనైతే యథార్థ హృదయుడనై ఇవన్నీ చేస్తున్నాను. చూడండి చూడండి చూడండి, ఏం చేసినా భక్తులు మీరు చాలా చేస్తారు కదా. పొద్దున్నే తెల్లవారుజామున లేచి మోకాళ్ళలోని కాసేపు దేవుడిని స్తుతి ఆరాధన చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, బుద్ధిగా కాసేపు ఒక గంట సేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. బాగుంది, పొద్దున్నే చేతులెత్తి మోకరించి దేవునికి స్తుతి ఆరాధన చేయటం బాగుంది, మంచిగా ప్రార్థన చేయటం బాగుంది. తర్వాత బుద్ధిగా కూర్చొని దేవుని వాక్యం చదవటం, దాన్ని కాసేపు ధ్యానం చేయటం బాగుంది. లేచిన తర్వాత యథార్థంగా ఉంటున్నారా మీరు? ఏమంటే పొద్దున్న దేవునితో మీరు గడిపిన సమయం బాగుంది, స్తుతి ఆరాధన బాగుంది, ప్రార్థన చేయటం బాగుంది, వాక్యం ధ్యానించడం బాగుంది. కానీ ఆ డైలీ షెడ్యూల్లో మాయ ప్రవర్తనతో ఉంటున్నారా, యథార్థంగా ఉంటున్నారా? చాలామంది ఉద్దేశం ఏంటంటే పొద్దున్న ఒక గంట సాయంత్రం ఒక గంట ప్రార్థనలో స్తుతిలో వాక్యములో గడిపితే రోజంతా ఎట్ట ఉన్నా దేవుడు కాపాడేస్తాడని అబద్ధం. పొద్దున్న గంట సాయంత్రం ఒక గంట దేవుని సన్నిధిలో స్తుతి చేసి ప్రార్థన చేసి వాక్యం చదివితే ఇక మిగతా టైం అంతా నువ్వు ఎట్ట గడిపినా పర్లేదా? కాదు కాదు కాదు, అసలు దేవునికి నువ్వు ఎలా భక్తి చేస్తున్నావు అన్న దానికన్నా ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నది ప్రాముఖ్యం. మన ప్రవర్తన పర్ఫెక్ట్గా యథార్థంగా ఉండి 5 నిమిషాలు పొద్దున్న 5 నిమిషాలు సాయంత్రం ప్రార్థన చేస్తే ఆ 5 నిమిషాల ప్రార్థన కూడా నీకు పనిచేస్తుంది. నువ్వు పొద్దున్న 1-3 గంటలు సాయంత్రం 1-3 గంటలు ప్రార్థన చేసి రోజంతా మాయగా ఉంటే పొద్దున 3 గంటలు సాయంత్రం 3 గంటల ప్రార్థన అంతా వేస్ట్, డస్ట్బిన్ వేసినట్టే. చెప్పండి, ఇప్పుడు ప్రార్థనా పరులు మన మధ్య లేక మీరు ప్రార్థన చేతకాక ప్రార్థన చేయట్లేదా, మీరు స్తుతి చేయట్లేదా, మీరు వాక్యం చదవట్లేదా, ధ్యానం చేయట్లేదా, ఏమైపోతున్నాయి అంటున్నారు కదా, డస్ట్బిన్లోకి వెళ్ళిపోతున్నాయి అంటున్నాను నేనండి. ఎందుకు వెళ్ళిపోతున్నాయి డస్ట్బిన్లోకి? మాయ వదిలిపెట్టక, యథార్థంగా ఉండలేక. దేవునికి యథార్థత అంటే చాలా ఇష్టం అండి. అసలు పరలోకం వెళ్ళే లిస్టులో కూడా యథార్థవంతుల పేరే ఉంటుంది. మాయగాలు పరలోకం వెళ్ళరు, యథార్థవంతులు మాత్రం వెళ్తారు. మీకు లిస్టు చూపిస్తాను చూడండి, అందులో ఫస్ట్ పేరు యథార్థవంతుల పేరే ఉంటుంది. ఎవరెవరు వెళ్తారు పరలోకం, ఎలాంటి పనులు చేసేవాళ్ళు పరలోకం వెళ్తారు అనే మాట ఒక లిస్ట్ ఇచ్చాడు. చిన్నదే ఉంటుంది కీర్తన, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 17వ కీర్తన. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు అంటూ ఫస్ట్ పేరు ఎవరు పెట్టారు చెప్పనా? యథార్థమైన ప్రవర్తన కలిగి, అంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వాళ్ళే వెళ్తారు నరకానికి వెళ్ళే లిస్టులో. 2 సార్లు ఈ మాయగాళ్ళ పేర్లు ఉంది చూడండి, ఈ అబద్ధీకుల పేర్లో నరకానికి వెళ్ళే లిస్టులో ఉంది. చూపిస్తాను చూడండి బైబిల్లో చివర, బైబిల్లో చివరికి వెళ్ళిపోదాం, చివరికి వెళ్ళిపోదాం. 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలుంటే సరే, కుక్కలు మాంత్రికులు, చిన్న కుక్క అయినా పెద్ద కుక్క అయినా ఒకటే, ఓకే. కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు నరహంతకులు విగ్రహారాధికులు అబద్ధమును ప్రేమించి జరిగించు, అబద్ధమును ప్రేమించి కుక్కలందరూ, కుక్కలన్నీ మాంత్రికులందరూ వ్యభిచారులందరూ అనలా, కానీ అబద్ధికులందరూ అన్నారు చూడండి. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలపట, అంటే ఎక్కడ ఇప్పుడు ఇది చర్చి, వెలపట అంటే వరండా ఒకటి ఉంది, అలాంటిది ఏదైనా పరలోకం దగ్గర కూడా ఏమన్నా అలాంటి ఆప్షన్ ఉందనుకుంటున్నారా? ఒక్కసారి కొంచెం పేజ్ వెనక తెప్పండి, ఆ వెలపట అంటే ఏంటో ఒక్కసారి కొంచెం పేజ్ వెనక తెప్పండి. 21వ అధ్యాయములో 8వ వచనంలో మనం చూస్తాం, పిరికి ఒళ్ళు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అందరి గురించి ఏకవచనం మాట్లాడారు. కానీ కిందకు వచ్చేటప్పటికి అబద్ధికులం
అందరూ అన్నాడు చూడండి ఇక్కడ కూడా, అబద్ధికులందరూ ఇందాక వరండా అన్నారే వెలపట, అది అనమాట అగ్ని గంధము గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. భయంకరం కదండి, అంటే అబద్ధాలు ఆడేవాళ్ళందరూ మాయగాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఒక్కొక్కసారి చెయ్యెత్తమని నేను అన్న కానీ మీ మనసులో చెయ్యెత్తుకోండి, రోజుకు ఒక్క అబద్ధమైన ఆడకుండా మీ రోజు గడుస్తుందా అంటున్నాను నేను. ఆలోచించండి, రోజుకు ఒక్క అబద్ధమైన నేను ఆడలేదండి, ఇది నెలకు కాదు నేను అనేది రోజుకి, రోజుకు ఒక అబద్ధమైన ఆడినోళ్ళు. మరి మీరు రోజంతా చేసే ప్రార్థన ఏమైపోతుంది? నేను ఒక ఇంటికి వెళ్ళా, ఈ సైజు పిల్లగాడు ఉన్నాడు వాళ్ళకి, నేను బయట ఉన్నా, ఎక్కడున్నాడు ఫోన్లో వీడు ఏమంటున్నాడు, నేను బయట ఉన్నా, తర్వాత కాసేపు ఆగించే. ఓహో ఎక్కడ నేర్చుకున్నాడు ఈ అబద్ధాలు? వాళ్ళ అయ్య దగ్గర నేర్చుకున్నాడు. వాళ్ళ అయ్య ఫోన్లో ఎప్పుడు ఇదే మాట అంటూ ఉంటాడు, ఇంట్లో కూర్చొని ఎక్కడున్నానంటాడు కదా కదా. పిల్లలకు కూడా నేర్పించేస్తున్నారు అబద్ధాలు. మీరు నేను అంటున్నాను అబద్ధాలు వద్దండి, చేస్తున్న భక్తి అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు మంచి ఆణిముత్యం లాంటి భక్తి చేసేవాళ్ళు ఉన్నారు మీలో చాలామంది. పొద్దున్న స్తుతి ఆరాధన, తర్వాత ప్రార్థన, తర్వాత సందేశం, వాక్యం ధ్యానం చేయటం, మంచి భక్తి నిష్ఠగా చేస్తున్నారు. అన్నీ బాగున్నాయి, నేను అంటున్నాను యథార్థంగా ఉండి చేయండి. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్డా మందిరం నందు జరుగును. శ్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.